ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్ల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందని దానిని కాపాడుకోవాలని క్రికెట్ లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ పేర్కొంది ఇప్పటికే ఐపీఎల్ బీబీఎల్ పీఎస్ఎల్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమెస్టిక్ లీగ్ ఉండగా కొత్తగా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ పుట్టుకొచ్చాయని వీటి వల్ల క్రికెట్ లో సంప్రదాయ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం ఉందని వెల్లడించింది అంతేకాదు ఈ లీగ్ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది ఈ లీగ్ లో అగ్రభాగం భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లకే చెందినమే ఉన్నాయని ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీ లో భాగమైన అసోసియేట్ దేశాలు సహా ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్ జింబాంబే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది ఇక దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీతో ఎంసీసీ భేటీ అయింది ఈ చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం పేరుతో రూపొందించింది అంతర్జాతీయ క్రికెట్ తోనే బిజీగా గడిపే క్రికెటర్లు ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలై కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది అందుకు ఉదాహరణ జస్ప్రీత్ బుమ్రా షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లు అని వెల్లడించింది అందుకే డొమెస్టిక్ లీగ్లను బ్యాన్ చేయాలని స్పష్టం చేసింది